నాకొక బైబిల్ కావాలి, నాతో ఏసై ఉండాలి, నేను రోజు దేవుని మాటలు వినాలని ఆశపడి వెళ్ళినటువంటి మేరీ జోన్స్ ఏం జరిగింది ఇప్పుడు? బైబిల్ దొరికింది పిల్లలు, సంతోషంగా గుండెలకు హత్తుకుంది, ఇంటికి వచ్చేసేగాలి. చూడండి, ఆ గ్రామంలో అందరూ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నట్టుగానే మేరీ జోన్స్ వచ్చేసింది ఆ గ్రామంలోనికి. ఇప్పుడైతే ఏదైనా కాంపిటీషన్స్కి మన గ్రామం నుంచి వెళితే వాళ్ళు గెలిచి వస్తే ఏం చేస్తాం మనం? డ్రమ్స్ ప్లే చేసుకుంటూ గ్రాండ్గా వెల్కమ్ చేస్తాం కదా. మేబీ అలా చేస్తారేమో, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ తనని హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోయింది మేరీ జోన్స్ పిల్లలు. కానీ చార్ల్స్ గారికి మాత్రం నిద్ర పట్టడం లేదు. ఎవరా చార్ల్స్ గారు? ఇచ్చినటువంటి ఆయన, ఒక చిన్న పాప 6 ఇయర్స్ బైక్ కోసం దప్పదాల్చిపెట్టిందా, 70 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిందా, అంటే బైబిల్ కొరకు ఇంతగా ఆత్రంతో దేవుని మాట వినాలి, నేర్చుకోవాలని ఆశ కలిగినటువంటి పిల్లలు ఉన్నారా? అలాగే ఇంకా ప్రజలున్నారా? వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని ఇంకా చార్ల్స్ గారు వెళ్ళి వాళ్ళ కమిటీతో మాట్లాడి మరి వాళ్ళందరినీ ఒప్పించి ఈ యొక్క బైబిల్ని అన్ని భాషల్లోని కాదు కానీ సుమారు 8 భాషలు ఏంటంటే నాకంటే ఎక్కువ మా పేరు బాగా తెలుసు. అయితే అన్ని భాషలు బైబిల్ సొసైటీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ప్రజెంట్ కావడం నాకు తెలియదు. అయితే 10 రకాల భాష